సంవత్సర కాల హయాంలోనే సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పిన ఈ కేటీఆర్ గారు, అదేవిధంగా వారి తండ్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి చేసింది శూన్యమని ఈ ప్రాంత ప్రజలు తెలుసుకోవటం జరిగింది. ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం, కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానమైన ఘటన నేరేళ్ల ఘటనకు సంబంధించి అహంకార భావంతో ఈనాటి వరకు కూడా ఆ ఎస్సీలను ఆ ఎస్టీలను ఆ బలి వర్గాలకు సంబంధించిన వారిని కొట్టిన పోలీస్ వారిపై ఆ ఎస్పీని తన పక్కనే ఉంచుకుంటూ భయభ్రాంతులు చేసి ఈ అధికార యంత్రాంగాన్ని నడిపిస్తా ఉన్న కేటీఆర్ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని మేము అనేజేస్తా ఉన్నాం. నేరేళ్ల ఘటనకు సంబంధించి ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడే వస్తూ మా పిసిసి అధ్యక్షుల వారు కానీ మరి మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు చూస్తా ఉన్నాం, నేరుగా ఒక 1000 దారి నిలబడి ఉంది అక్కడ. ఈ ప్రాంతం నుంచి ప్రతిరోజు 2000 ఇసుక లారీలు ఇసుకను దోచుకొని పోతా ఉన్న సందర్భం మన ముందు కనబడతా ఉన్నప్పటికీ, మనం చెప్తా ఉన్నప్పటికీ చెవులు ఉన్నా వినలేని పరిస్థితుల్లో, కళ్ళున్నా చూడలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనితీరుని ఎదగట్టడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. స్వదేశ అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు చేస్తా ఉన్నది ఏంటి? మనం మొదలు పెట్టినాం దురదృష్టవశాత్తు అధికారం పోయింది మనకు. ఈరోజు మిగిలిపోయిన 5% అభివృద్ధిని వారు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మేమే చేసినామని చెప్తా ఉన్నాం. మిడిమానేరుకు సంబంధించి మిడిమానేరు సంకల్పన చేసింది, మిడిమానేరు నిర్మాణం చేస్తా ఉందని, మిడిమానేరుకు సంబంధించిన భూ నిర్వాహకుల సమస్య పరిష్కారం చేయడానికి రీహాబిలిటేషన్ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని విధంగా R&R పాలసీ తీసుకురావడానికి ప్రధానమైన కార్యక్రమం తీసుకొని ముందుకు నడిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయితే ఈరోజు మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి మాది ప్రభుత్వం లేదనక వాళ్ళ అధికారం ఉందరు కనుక మంత్రులు వచ్చి హరీష్ రావు వచ్చి లేకుంటే ఇంకో వచ్చి దాన్ని మొదలుపెట్టి ఇక చూసినావా సంవత్సరంలోకనే కంప్లీట్ చేశామని చెప్తా ఉన్నారు. మొన్న చూసిన మా లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు ఎక్స్జల్ పరిషత్ చైర్మన్, ఎల్లంపల్లికి దీపాల ఎల్లంపల్లికి సంబంధించి దాదాపు 95% పనులు కంప్లీట్ అయినాయి. ధర్మపురి నియోజకవర్గంలో 2% కంప్లీట్ చేసుకొని నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని మొన్న ఆ శాసనసభ్యులు ఈశ్వర్ గారు చెప్తా ఉన్న తీరుస్తా ఉంటే ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. సోదరులారా, మేము అందరం గమనించాలి, రాబోయే కాలంలో ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు సిరిసిల్ల అనేది ఆలోచన పరమైన ప్రజలుండే జిల్లా. ఇక్కడ కొత్త జిల్లాకు సంబంధించి కొత్త పందాతో కొత్త నిర్ణయం తీసుకోండి, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే కార్యక్రమం చేయండి, ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తామని శపథం చేసి ముందుకు రావాలని కోరుతూ మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలకి పార్టీ